ఏపీ రాజకీయాల్లో వంగవేటి రాధ వైసీపీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్. అంతేకాదు, కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణ జనసేన బాట పడతాడు అనుకుంటే అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఇది విజయవాడ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. వైసీపీ మాజీ నేత వంగవేటి రాధాకృష్ణ ఎవరు ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే 4 నెలలుగా బోలెడన్ని హైడ్రామాలు వైసీపీలో నడుస్తున్న రాజీనామా చేయని రాధాకృష్ణ అకస్మాత్తుగా రాజీనామా చేయడం, వెనువెంటనే టీడీపీలో చేరడానికి సన్నద్ధం కావడం వెనుక టీడీపీకి చెందిన ఒక కీలక నాయకుడు చక్రం తిప్పారని టాక్ నడుస్తోంది. ఇక అందరి చూపు రాధాకృష్ణను టీడీపీ వైపు తీసుకువెళ్తున్న ఆ నేత ఎవరు అన్నదానిపై పడింది. దేవినేని కుటుంబంతో వైరుధ్యం ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరరు అని, జనసేనలో చేరతారు అని ప్రచారం జరిగింది. అయినా అదంతా పక్కన పెట్టి రాధాకృష్ణ టీడీపీలో చేరాలి అని నిర్ణయం తీసుకోవడం వెనుక టీడీపీ నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాత్ర ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, పార్టీలు వేరైనా వంగవీటి రాధాకృష్ణ, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు. చాలా సన్నిహితంగా కలిసిమెలిసి ఉండేవారు. ఇక కొడాలి నాని జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న రాధాకృష్ణను ఎప్పటికప్పుడు పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక వల్లభనేని వంశీ రాధాకృష్ణను టీడీపీలోకి తీసుకురావడానికి బాగా ప్రయత్నించారు. ఇక ఇద్దరు మిత్రుల ప్రపోజల్స్తో రాధాకృష్ణ ఇంతకాలం కామ్గా ఉన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వడం లేదని గ్రహించిన రాధాకృష్ణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక టికెట్ విషయంలో సైతం ఒక క్లారిటీకి వచ్చిన వల్లభనేని వంశీ ప్రపోజల్కు ఓకే చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. పొమ్మనలేక పొగబెడుతున్న వైసీపీని వీడాలని తన తండ్రి రంగవర్ధంతి రోజునే భావించినప్పటికీ మిత్రుడు కొడాలి నాని వారించడంతో వెనక్కి తగ్గారు. అప్పటికీ కూడా వైఎస్ జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో చివరికి పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించిన రాధా మనసు మార్చడంలో వంశీ సక్సెస్ అయ్యారు. సామాజిక వర్గ సమీకరణాలు ప్రజల నాడిని బట్టి టీడీపీలో చేరాలి అని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, బలమైన సామాజిక వర్గం నేత పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కొల్లగొట్టవచ్చని వల్లభనేని వంశీ చంద్రబాబుతో రాధాకృష్ణ చేరిక గురించి మాట్లాడారు. చంద్రబాబుతో రాధా గురించి చెప్పి ఇద్దరి మధ్య ఆయన రాయబారం నడిపినట్లు బెజవాడ టాక్. ఇక రాధాకృష్ణ లాంటి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ సేవలు టీడీపీకి అవసరమని భావించి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దీంతోనే వల్లభనేని వంశీ రాధాకృష్ణకు లైన్ క్లియర్ చేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. అందుకే రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఇక కొడాలి నాని రాధాకృష్ణను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. వంగవీటి రాధాకృష్ణను టీడీపీలో చేర్పించి వల్లభనేని వంశీ సక్సెస్ అయ్యారు. మొత్తానికి రాధాకృష్ణ వచ్చే ఎన్నికలో టీడీపీ నుండి బరిలోకి దిగినా దిగకపోయినా ఆయనకు ఇచ్చే పదవి కూడా ఫైనల్ అయిపోయిందని తెలుస్తోంది. టీడీపీ కీలక నేత చక్రం తిప్పారని, అందుకే వంగవేటి రాధాకృష్ణ టీడీపీలో చేరుతున్నారు అనే వార్తలు హల్చల్ చేసిన నేపథ్యంలో ఇంతకీ ఎవరా నేత అని చూసిన ప్రతి ఒక్కరికి ఆయన మరెవరో కాదు, వల్లభనేని వంశీనే అని తెలియడంతో రాధా చేరిక వెనుక ఉంది వల్లభనేని అని అందరికీ అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.